వేల కొరకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు గొట్టే దిన మాకు సురక్షిత కొరతలవద్దులాగి ప్రభుకు ధన్యవాద కొరే. ఈ ఒక్క రోజు కూడా దేవుడు మనల్ని సురక్షితముగా క్షేమముగా ఉంచినందుకు దేవునికి వందనాలు. ఈ కరోనా సమయరే ప్రభు అప్పుడు మనకు సమస్తకు సురక్షిత కొరుచుంది సత్యపై ధన్యవాద కొరుచు. ఈ కరోనా కాలంలో కూడా దేవుడు మనల్ని సంరక్షించి ఉంచుతున్నాడు కాబట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. बैबल स्टडी पाए जोग देवा भाई भौणी मान को फेसबुक रे व्हाट्सएप रे मोबाइल रे वाक्य सुनवा समस्त को प्रभु आशीर्वाद करंदो. व्हाट्सएप द्वारा फेसबुक द्वारा जूम द्वारा फोन द्वारा वाक्य विंटना समस्त देवन बिडलक येसु क्रीस्तु पेरट वंदनालु. आज रात्रि प्रभु अपन मान का आशीर्वाद करंदो. ई रोज रात्रि वेला देवुडु मी अंदरनी कूडा अत्यधिकमुगा आशीर्वदिंचुनु गाक. गत गल्ली अम्मा दानियल विषय चिंदा कोरतले. निन्नट दिनान मनमु दानियल विषय गुरिंचि नेर्चुकोनि वच्चामु. विश्वास रे दानियल मुखो बंद कोले विश्वासमु द्वारा दानियल सिंहमु मुनोरुनु मूयिंचाडु. एडगामे चंदा कोल्लो अपणमने विमिन तर छे वाक्य सुनितबो. ई वाक्यमु मीरु चाला सारी विनि उंटारु. ई वाक्यलो मनं नेन नेर्चुकुन्नाम. अंदे अवर तरे सुनिवा पाय प्रभु हमकु सुजोग दैवुचु. अंदुके ई रोज मरला देवुनि यक्क वाक्यमु अल्ली विनटकु देवुडु अवकाशान इच्चिनंदुकु देवुनिकि वंदनालु. आदि रात्रि एब्रि पत्रिक 11 अध्यायो. ई रोज रात्रि वेला एब्रि पत्रिक 11 अध्यायमु तर 34 पडंदु. दानि 34 चालू मर दी खड्ग द्वारू तपिरी विश्वास द्वारा ఖడ్గధారణ అర్థం బుజిపరిచింది బోలి చక్కగా అర్థం చేసుకునేది. ఎస్తేర్ పుస్తకం అప్పుడు మానే నక్షత్రము. ఏమండి ఈ కోణ? స్టార్ నక్షత్రము. అయ్యి ఎస్తేర్ రావు పదరు అర్థం తార నక్షత్రము. ఎస్తేర్ అన్న పదానికి అర్థము అహస్వేరేశ రాజా. అహస్వేరేశు రాజు ఉందా జే తార ఏకపద పడందు దాని మొదటి వచనాన్ని చదవండి. ఎస్తేర్ ఏకర ఏకో అహస్వేరేశు. ఉన్నత స్థానములో లేకపోతే ఎత్తైన స్థానములో కూర్చున్న తండ్రి. అది రాత్రి తమ జానందు ఉన్నత స్థానరే బొసుబాలో అమర పిదా. మా ఎత్తైన చోటులో కూర్చున్నవాడు మన దేవుడు అయిన తండ్రి వచ్చినది. లేదు అది రాత్రి అమ్మమానగర పిదా కోటి బొసుచ్చింది. అందుకే రోజు రాత్రి వల్ల తెలుసుకోవాల్సిన విషయము మన తండ్రి ఎక్కడ కూర్చొని ఉన్నారు. ఉన్నత స్థానరే బొసుచ్చింది. అతి ఉన్నతమైన చోటులో కూర్చొని ఉన్నాడు. ఎస్తేర్ కబరుగొట్ట నామం వచ్చి ఎస్తేరికి ఇంకొక పేరు కూడా అదే పుస్తకంలో రాయబడి ఉంది. అప్పుడు మనకి గత జనకు జానిచంది బోలి జాని ఈలో ఎందరికి అది తెలుసో లేదో నాకు తెలియదు. చెడ్డదక్కదు ఎస్తేర్ పుస్తకం 2 అధ్యాయం ఎస్తేర్ గ్రంథం 2 అధ్యాయంలో చూడండి. సాత పద పొడలే ఏజువో ఏడు బెస్సి సమయం లాగివో. ఏడు ఏడో వచనం చదివితే చాలు. సాత పద పొడందు చూసావు.
చూసారా పేరు దొరికిందా హదేసా హదేస్తా ఎస్తర్ కి దొరికిన నామం వచ్చి ఎస్తర్ కి రెండు పేర్లు ఉన్నాయి ఒకటి జిగుదే నామం ఒకటి యూదా పేరు ఆ దబరే అగస్తా హదేస్తా 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 పోలి కొయవర పదర అర్థం హదేసా అన్న పదానికి అర్థము మహందీ मेहंदी मेहंदी गोरिंटा 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 गच्च गोरिंटा चेट्टू हदेसा अन्न पदानिकि अर्थम गोरिंटा चेट्टू मोकवेर अर्थ बुझ पासे वन पासे नि बंजा नै नेन चेप्पिन अर्थम मर्चिपोकोडदु हदेसा अन्न पेरु एस्तेरिकि इंकोक पेरु दानिकि अर्थम एंटंटे गोरिंटा आकुलु उन्न चेट्टू ओडियारे कोंडदु वच्चि तार अर्थं अगस्ता बोलि कोइबेर पदर अर्थं हदेसा अन्न पदानिकि अर्थम महंदी గోరింట ఆకు కలిగిన చెట్టు హలో గోరింట చెట్టు ఒక విసర దూట గుణం వచ్చి చూడండి ఒక పక్క రెండు గుణాలు ఒక విశ్వాసికి రెండు గుణములు ఉంటాయి ఒక స్టార్ తారా ఒక పక్క నక్షత్రముగా ఉంటూ ఆలోక దేవుచుంది చాలా వెలుతురునిచ్చే కాంతిని ఇచ్చేటట్టు ఉంటున్నది ఆవర్గొట్ట మహంది ఇంకొక పక్క గోరింటాగా చెడొచ్చి అప్పుడు మనకు కలర్ దబో చెడొచ్చి వాసన దబో అది రంగును సువాసనను ఇచ్చే ఒక అవుతున్నది గోరింట ఏ వాక్యం జ్ఞానివపా ఏలే ఇది మీకు తెలియ వాక్యం మీకు ఆధారంగా తెలుసుకోవాలంటే యెషయా పుస్తక 55 రో యెషయా గ్రంథము 55వ అధ్యాయములో 55 రో 13 పద గోరింట ఓకేనా ఇన్ని దవరే ఎస్తేర్ విషయం ఎవరు కిచ్చు విషయం చిందా కొరి ఆగక జీవా ఇంకా ఎస్తేర్ గురించి కొన్ని మాటలు మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం తప్పరే యాక సమాన కడ్గరు సమాన కెమిది రక్యా పైలే అమ్మ దేకివా అయితే ఎస్తేర్ గురించి కొన్ని విషయాలు చదువుకున్న తర్వాతే మనం తెలుసుకోలేది గలిగేది ఖడ్గము ఒక వాగు నుంచి ఎలాగ వారు రక్త తప్పించబడ్డారో అన్న విషయం మనం చూసుకునేది అప్పుడు మనం దేకుంది ఎస్తేర్ పుస్తకం 2వ అధ్యాయం ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయము తరో 8వ పదో 8వ వచనం 8వ పదరే లాస్ట్ పద కొడలే 8 చివరిది చదివితే చాలు ఏ ఎస్తేర్కు ఎస్తేర్కు లేదు వినిపించలే మళ్ళొకసారి క్లియర్ గా చదువమ్మ రాజు యొక్క నగరును రాజు యొక్క నగరును తేబడి ఎడే లకజైచుకొని వచ్చి షడే ఎస్తర్ రాజపురి రాజనగరికి స్పష్టత కోటకి నేగోలే ఎస్తేర్ ని ఎక్కడికి తీసుకెళ్లారు రాజపురి రాజనగరికి రాజపురికి నేగోలే అంటార అర్థం మండలి విత్తరికి నేగోలే అంటే రాజనగరి అన్న దానికి అర్థము ఆత్మిక అర్థం ఏంటంటే సంఘములోకి తీసుకొచ్చిరి అబే తార అర్థం అమమాన సమస్త మండలి విత్తర కష్టంది అలాగైతే దాని అర్థం ఏంటంటే ఆత్మిక తట్టులో మనమందరం కూడా సంఘములో సభ్యులై తీయబడి ఉన్నాం ఏడి దుమ దేకో ఎస్తేర్ కు కోటకి నేజాయిచి ఎస్తేర్ కి ఎక్కడికి తీసుకెళ్లబడి ఉన్నది రాజపురికి నేజాయిచి నగరికి తీసుకెళ్లబడి ఉన్నది ఎస్తేర్ బోలి పదరి అర్థం ఎస్తేరు అన్న చెప్పిన పదానికి అర్థము ఏంటి తార లేకపోతే నక్షత్ర నక్షత్రము అని చెప్పుకోవచ్చు ఆ మండలి విత్తరేకు ఈ స్టార్ కనికి రొక్కజాయి అందుకే సంఘము లోపలికి ఎస్తేరు అన్న నక్షత్రాన్ని తీసుకొచ్చి ఉంచబడి ఉంది యూదాంగర పత్రిక తమ దేకందు యూదా పత్రికని మీరు చదివితే అరో తేర పద దేకందు సేటి ఆవర్గొట్టే నక్షత్ర విషయం లెక్క దాయిచి యూదా పత్రిక 13వ వచనం చదివితే అక్కడ ఒక నక్షత్రము గురించి వర్ణింపబడి ఉన్నది తప్పి తిరిగి చొక్కులు గాను
భ్రమణగారి కేతు కేతు పోలి తార కాకుండా చుక్కలు చుక్కలు అన్న పదం చూసారా దాని అర్థము నక్షత్రమే హలో భ్రమణగారి చుక్కలు తిరుగుతున్న చుక్కలు భ్రమణ గారి కేతు తారా పోలి వచ్చి తిరుగుచున్న చుక్కలు పోలే లేకపోతే తిరుగుతున్న నక్షత్రము పోలే ఉన్నది శమిదిగా తార మీద సంఘోభోనై అలాంటి నక్షత్రాలతో చుక్కలతో మీరేం చేయకూడదు సాంగత్యం కలపొద్దు ఎస్తేరు పోలికలను తారా ఎస్తేరు అని చెప్పిన ఒక నక్షత్రము ఏంటి యూదా కూర్చుంది అయితే యూదా పత్రికలో చెప్పిన తారా భ్రమణ గారి కేతు అంటే తిరుగుతున్న చుక్కలు లేకపోతే తిరుగుతున్న నక్షత్రం అని వేరే ఒడియారు కోయలకునే లాంచ తార బోలి కొహంది వేరే వేరే అర్థం చెప్తే దానికి ఏం చెప్పొచ్చు అంటే తోకున్న నక్షత్రం హలో అది రాత్రి ముఖర అర్థం శయమానం గారి సంగరి మిసిగిరి అప్పడమానే భ్రమణ గారి తారపూరి నోహందు అయితే మీరు కూడా అసలైన నక్షత్రముగా ఉండి చుక్కల నక్షత్రముతో లేకపోతే తిరుగుతున్న నక్షత్రముతో లేకపోతే తోకున్న నక్షత్రముతో కలిపి జత కలిపి తిరగొద్దు ఈ కాలరే మండలి మిత్ర శమిది బహుతులకు మనం వచ్చింది ఈ రోజుల్లో సంఘములో ఉన్న సభ్యులు చాలా మంది ఇలా ఉన్నారు తారపూరి తిబాకెతల విశ్వాసమైన వచ్చింది నక్షత్రములా ఉంటున్న కొంతమంది విశ్వాసులు ఉన్నారు తంగకు భ్రమణ కొరువాట గెత్తే భ్రమణ గారి కేత్ మానే మండలి మిత్రకు ప్రవేశపరుచుంది వారిని తిప్పేటట్టు ఉన్న వేరే చుక్కలు నక్షత్రాలు కూడా ఏం చేస్తున్నది వీరిని తిప్పించడానికి ప్రయత్నం చేసే విశ్వాసులు ఉంటున్నారు అది రాత్రి ఎవరు అర్థం అందుకే ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చిన సారాంశము ఎస్తేరు మందిరి ఆ మండలి మిత్ర కష్టంది ఎస్తేరు సంఘము లోపలికి వచ్చి ఉన్నది తప్పని కొనకొల్లే తారో ఆటరో దూర ఆట పదపద దేకందు రెండో అధ్యాయం 8వ వచనం చివరి మాట చూడండి సెడు రకది రాజపురి బోలి కోరిల పొరే రాజనగరి అని చెప్పిన తర్వాత ఏగసి హెగాయ హెగాయో చూసారా హెగాయి బస్ బస్ హెగాయి అన్న పేరు చూసారా హేగే హేగే హెగాయి ఒరియాలే హెగాయి బోలి కోంది హేగే అన్న పేరు హెగాయికి కాకు సాదృశ్యం ఉంటుంది బోలి జానివారు వచ్చి హెగే అన్న పేరు ఎవరికి సాదృశ్యం పవిత్రాత్మకు సాదృశ్యం పరిశుద్ధాత్మకు నిదర్శన హలో మా కొయబడ పసరి చెబుని నేను చెప్తున్నది మర్చిపోకూడదు అప్పుడు మన మనరు బోరే మన రొక్కందు మనసులో బాగా అది ఉండిపోవాలి రాజపురి బోలికొలే మండలికి సాదృశ్యం రాజనగరి అని చెప్తే సంఘానికి సాదృశ్యము దుద్దిరే రెండోదిగా మండలి బిత్తరే సంఘము లోపల అతలి ఎస్తేరుకు దెక్కి బాపాయి ఎస్తేరుని చూడ్డానికి ఏగై వచ్చి హేగై అన్నవాడున్నాడు ఏగాయి వచ్చి హేగాయ్ ఏగాయి పవిత్రాత్మకు సాదృశ్యం ఏగాయి అన్నవాడు పరిశుద్ధాత్మకు నిదర్శనగా ఉన్నది పవిత్రాత్మకి మీది కోంది శమిది చాలో అంతే అంటే సంఘము లోపల పరిశుద్ధాత్మ ఎలా చెప్తున్నదో దాని అనుసరించి నడుచుకోవాలి సేన సరే చలివాపై మనసు మనకి ఇచ్చాను కానీ ఇప్పటి కాలంలో సంఘ బిడ్డలకి పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా నడవడానికి ఇష్టం లేదు శ్యామానగరం నిజం ఇచ్చారు చలివాపై శ్యామనకి ఇచ్చారు నాకు వారి సొంత ఇష్టములతో నడవడానికి వారికి ఇష్టం కలుగుతున్నది ఇది అది రాత్రి అలాగైతే ఈరోజు రాత్రి వేళ అప్రమాణ సమస్త పవిత్రాత్మరే కొతారే ఆచరణ రే చలో అయితే పరిశుద్ధాత్మ చెప్పుతున్న సలహా అనుసరించి మీరేం చేసుకోవాలి సంఘములో నడుచుకోవాలి శతాబ్దిని మండలి సింధి చల్తుడు మొదటి కాలములో ఉన్న సంఘాలు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడాది ప్రేరిత పుస్తక తయారో దేరో ఏకొటారు తీని పరిందో అపోస్తల క్రియ 13 అధ్యాయం 1-3 వరకు చదివితే ఆమె 8 ఏమి శవని పారింది ఆ షటి దెక్కి పారింది అక్కడ మనం చూసినప్పుడు ఎలా చూసేది ఉపవాస ప్రార్థన కొరుకొరు ఉపవాసము ప్రార్థన చేస్తూ ఉండగా పవిత్రాత్మ శయమానగర సైత కొత్త కోగుతుంది పరిశుద్ధాత్మ వారితో మాట్లాడిరి బెర్నబా ఎవరు పౌలు గారికి స్వయం సుసమాచార కార్యం ముందు ప్రతక్కరు పౌలు బెర్నబాని సేవా పరిచర్య నిమిత్తం వేర్పరచుడి ఎలే కే కోగిలే ఎవరు చెప్పారు మండలి కొసాదక్యం కోగునాంది సంఘములో ఉన్న సంఘ పెద్ద చెప్పలే ప్రసార పైసా లేకపోతే సంఘములో డబ్బులు కారోబార్ చేసిన ఆయన చెప్పలే కాబట్టి మండలి సభాపతి కోగునాంది లేకపోతే సంఘములో ఉన్న ప్రెసిడెంట్ గారు చెప్పలేదు మండలి ఉపసభాపతి కోరినండి సంఘంలో ఉన్న వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పలేదు మండలిరో మనే
సెక్రటరీ కోయినా లేకపోతే సంఘంలో ఉన్న సెక్రటరీ గారు చెప్పలేదు ఈ కాలరు మొండరి ఏదోలేవు ప్రెసిడెంట్ వచ్చి సెక్రటరీ వచ్చి కొసాదిక్కే వచ్చి ఈ రోజుల్లో అయితే సంఘాల్లో ప్రెసిడెంట్ ఉన్నాయి వైస్ ప్రెసిడెంట్ ఉన్నాయి సెక్రటరీ ఉన్నాయి ట్రెజరర్ ఉన్నాయి రాష్ట్రమానికి కొరిపారి ఉన్నాయి అంటే సంఘ కాపరి ఏ పని చేయలేరు రాష్ట్రానికి కొనేలా కొరివారి పోయేలే ఏమనుకు పొచ్చారి మాకొత్త రాష్ట్ర గారు ఏమైనా చేయాలి మాట్లాడాలి పలకాలి అంటే ఏం చేయాలి ఈ అధ్యక్షులతో మాట్లాడిన తర్వాతే పలికేది మండలిలో ప్రెసిడెంట్ వచ్చి చేసా కొంది తహా సేబ్ కొ పాస్ గారు అంటే సంఘములో ఉన్న ప్రెసిడెంట్ గారు చెప్పిందే పాస్ గారు చేసేటట్టుగా మారిపోయింది సంఘాలు పాస్ 15 నిమిషం ప్రచారం కరువాలి 15 నిమిషం ప్రచారం కరువాలి పాస్ గారు 15 నిమిషాలు వాక్య పరిచయం చేయమని ప్రెసిడెంట్ చెప్తే అలాగే విశ్వాస చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఒకట మండలికి జైతలే నేను ఒక సంఘానికి వెళ్ళాను సేటి కొడు వచ్చి సే మండలి ప్రెసిడెంట్ సేటి వచ్చింది అయితే ఆ సంఘములో సంఘ ప్రెసిడెంట్ గారు కూర్చున్నారు సతవలే సే మత సేమన సమస్త మత బలవర జానిచుంది అయితే అక్కడ ఉన్న సభ్యులందరూ కూడా నన్ను ఎరిగిన వారే ఆ సేమన కొయలేది అమరో బడొకట పాస్టర్ వస్తుంది మా ఒక సేవకుడు పెద్ద సేవకుడు వచ్చారు నాకు సమయం దేవారు వచ్చారు ఆయనకి సమయాన్ని ఇవ్వాలి అలే ఈ ప్రెసిడెంట్ కోణ కొయలే అప్పుడు ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే అందరూ కొట్టే సత్త పూర్వపుర తక్కువ పొద పొరబ దయ దేచి ఏ వాక్య ప్రచారం కరబోలి ఆయనకి ఒక వారం ముందు ఈ మాట ఇవ్వబడినది ఈ ఫలానా వాక్యమే చెప్పించాలని ఏ వాక్య ప్రచారం కరువారు వచ్చి ఈ వాక్యములో నుంచి వాక్య పరిచయం చేయాలి ఆ సే కొణ వచ్చి ప్రెసిడెంట్ గొట్టే 15 నిమిషాలు వాక్య ప్రచారం కొలే ప్రెసిడెంట్ గారు ఒక 15 నిమిషాలు వాక్య ప్రచారం చేసిరి దాపర మొత్తం దేలే దాని తర్వాత నాకు ఇచ్చేరి సేమన కొయవట కొన శాస్తి విషయం కొయవప యాక సేమనకు పొద పొరబోద అయితే అయితే వారికి గద్దించే విషయం చెప్పడానికే శిక్షించే విషయం గురించి చెప్పడానికే వాక్య వాక్యం ఇచ్చారు మనకి ఎబ్రి పత్రిక 12వ అధ్యాయం వాక్యవాక ఎబ్రి పత్రిక 12వ అధ్యాయంలో శిక్షించే విషయము చెడము కొన కొలే జడ ప్రచారకులు బస్ స్టార్ట్ కొలే అది నేను వాక్య పరిచయం చేయడం మొదలెట్టాను సేమన మాత్రం 15 నిమిషాలు నా కాలు 15 నిమిషాలు ఇచ్చారు ఏ 15 నిమిషం ఇస్తేనే బొడియా బట్ట మెసేజ్ ముకో 15 నిమిషాల లోపల నేను చక్కటి ఒక మెసేజ్ ఇచ్చాను సత్తవాళ్ళ చెప్పారు సేమన కొలే నై ఆగి అవర్ టిక కో అప్పుడు వాళ్ళు చెప్పారు అయ్యగారు ఇంకా కొద్దిగా పొడిగించండి అరో నువ్వు కొయవారు అర్థం నేను చెప్పిన అర్థం ఏంటంటే ప్రెసిడెంట్ దాక అమ్మకు కొనకు వచ్చి కెమిది పరిచాలన కొరివారు వచ్చి ఉన్న ఎవరు ప్రెసిడెంట్ గారే చెప్పేది ఎలా సంఘంలో వాక్యం చెప్పాలి ఏం వాక్యం చెప్పాలి నేర్పించేది లేలే సంగతి నాయి మండోళి కానీ సంఘాలు అలా కావు మండోళి సంఘము లోపల పవిత్రాత్మ కొత్తారు చనివారు వచ్చి పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా చేసుకోవాలి పవిత్రాత్మ కెమిది కోంది సెమిది కొరందు పరిశుద్ధాత్మ ఏం చెప్తాడో అది చేసుకోవాలి ఈ మండోళి మిత్ర పవిత్రాత్మ కార్య కొరుందండి ఈ సంఘము లోపల పరిశుద్ధాత్మ పనిచేయట్లే కీబోర్డ్ వేసి కామ కొరంది ఈ కాలంలో కీబోర్డే ఎక్కువగా సంఘంలో పనిచేసేది తినట డ్రమ్ కామ కొరచు లేకపోతే సైడ్ డ్రమ్ లేక సంఘాల్లో పనికి చేసేది లేకపోతే డోలకే సంఘాల్లో పనిచేసేది డోలక స్వరం అక్కబేసి కొన్ని కొన్ని సంఘాల్లో డోలక చొప్పుడు ఎక్కువ పనిచేసేది పొందరట గీత గాయవు 15 పాటలు పాడి డోలకతో ఆట ఆడించేస్తారు పవిత్రాత్మ కార్య ఉండదు పరిశుద్ధాత్మ సహవాసం ఉండదు పరిశుద్ధాత్మ అభిషేకం ఉండదు హలో వింటున్నారా అది రాత్రి గొట్ట విషయం జానుందు ఈ రోజు రాత్రి వేళ ఒక విషయం తెలుసుకో మిత్ర పవిత్రాత్మ కార్యకరు వాక్య ప్రచార పవిత్రాత్మ కొయబనసరే చాలు సంఘ బిడ్డలు ఏం చేసుకోవాలి పరిశుద్ధాత్మ చెప్పినట్టు నడుచుకోవాలి అదికలి మండలిలో పవిత్రాత్మ పైనంది అనేగలు ఈ రోజుల్లో ఉన్న సంఘ బిడ్డలు పరిశుద్ధాత్మ నిండుదల పొందుకోలే పవిత్రాత్మ పై నూతన కెమిది అవో పరిశుద్ధాత్మ ఒక నిండుదల పొందుకోకపోతే ఎలా జరిగింది అది రాత్రి కొయవర అర్థం ఈ రోజు నేను చెప్పొచ్చిన అర్థం ఏంటంటే అదే
అరే ఎస్తర్ కెమిది చలివారు వచ్చి ఎస్తర్ ఎటువంటిగా నడుచుకోవాలి పవిత్రాత్మారే కొత్తారే సొరరే ఆదరణ కొరో పరిశుద్ధాత్మ చెప్పిన శబ్దము ద్వారా పరిశుద్ధాత్మ చెప్పిన ప్రణాళిక ద్వారా నడుచుకోవాలి హల్లెలూయా కొయి పరివన వందనాలు చెప్పగలుగుతారా అంటే చూడు ధీర ధీర పడు మెల్లిమెల్లిగా విడదీసి విడదీసి చదవాలి అదే అంటే ఏంటి లెక్కగా ఇచ్చింది అక్కడ రాయబడినది ఏంటంటే ఎగ్గాయికి కెమిది లాగితలే ఎగ్గాయికి ఏ రీతిగా ఆమె పని చేసినది ఎలా చేసినది దృష్టి జనగో ఇంబైనది హలో ఉన్నదా పవి చూసారా ఇంబైనది పవిత్రాత్మ తుముకు దెక్కిన సమయం కెమిది లాగి వారు వచ్చి పరిశుద్ధాత్మ నిన్ను చూచినప్పుడు ఎలాగ ఉండాలి దృష్టి జనగా వారు వచ్చి అంటే ఇంబైనట్టుగా ఉండాలి చూడగలిగేటట్టుగా ఉండాలి దృష్టి జనక నై అయ్యో పాస్టర్ గారికి ఇంబైనట్టుగా కాదు విశ్వాసులకు నై లేకపోతే విశ్వాసులను ఇంబైనట్టుగా కాదు పవిత్రాత్మకు కొనకరు వారు వచ్చి దృష్టి జనక వారు వచ్చి పరిశుద్ధాత్మకు ఇంబైన రీతిగా నీవు నడుచుకో ఏమిది చాలి వారు వచ్చి ఎలా నీవు నడుచుకోవాలి అప్పుడు శరీరాన్ని సరే నై సొంత శరీర ఇష్టాలను పవిత్రాత్మ దృష్టి జనగాన్ని సరే చలివారు పరిశుద్ధాత్మ యొక్క ఇంబైన పాటలో మీరు నడుచుకోవాలి అది రాత్రి రే ఈ రోజు రాత్రి వేళ విశ్వాసమైన సన్నిధి ఆదరణ కరందు సంఘములో ఉన్న విశ్వాసులు ఆ రీతి కలిగిన నడవడిక రావాలి ఎస్తేరు సన్నిధి యొక్క చలివాప చాంది ఎస్తేరు కూడా అదే రీతిగా నడవడానికి ఇష్టపడినది ఎందు చల్లేక ఉన్నత స్థాయికి అశుభతమే ఇలాగ కాని పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా నడిస్తే ఇంబైన రీతిగా నడిస్తేనే ఉన్నత స్థాయిలోకి దేవుని దగ్గరికి రాగలిగేది లేకపోతే నీవు ఉన్నత శ్రేణికి వెళ్ళలేవు అది రాత్రి పోంచిలాని నీవు రాజనగరి లేకపోతే సంఘములోకి చేరావు మొండలి విత్తర వచ్చు సంఘము లోపలున్నావు మొండలి విత్తర విశ్వాసి మన సపు సంఘము లోపలున్న విశ్వాసులు సకల ప్రజలు కెమిది చలివారు వచ్చి ఎలా నడుచుకోవాలి దృష్టి జనగో ఇంబైన రీతిగా ఆమెన్ కౌందు చెప్తారా దాని అర్థం ఏంటంటే అప్పుడు థోట్స్ నీ ఆలోచనలు అప్పుడు చింద నీ ఆలోచనలు అప్పుడు క్రియ నీ క్రియలలు అప్పుడు కర్మ నీ యొక్క పనులు సభకు కాకే పవిత్రాత్మకు కెమిది లాగి వారు వచ్చి అన్ని కూడా పరిశుద్ధాత్మకు ఏ రీతిగా ఉండాలి దృష్టి జనగా వారు వచ్చి ఇంబైన రీతిలో ఉండాలి ఒకసారి ప్రైజ్ లోడ్ కొయిపోయినా చెప్పగలుగుతారా ఆమేన్ అది రాత్రి ప్రభు పవిత్రాత్మారో దృష్టి జనగో రీతినే చదివా సంఘ బిడ్డలారా పరిశుద్ధాత్మకు ఇంబైన రీతిలో నడుచుకుందాం మనం అమరీచార చలోనాయి మన సో ఇష్టాలతో నడవడం కాదు ఈ తృతీయ విషయం మూడో మాట చెప్తున్నది నోపద పడింది ఎస్తేరు పుస్తకం దూయిరో నోపద పడింది ఎస్తేరు గ్రంథం 2:9 దయ పొందేను అనుగ్రహ పాయిలా బోలి దయ పొందేను పవిత్రాత్మారో ఆ పవిత్రాత్మకు వస్తారే ఆదరణ కొలే తుమే కొనపాయో పరిశుద్ధాత్మ ఇంబైన రీతిలో నీవు నడిస్తే ఏమవుతుంది ఆశీర్వాద పై దయ పొందుదవు అనేక విశ్వాసి మన కాంగీతమే ఆశీర్వాద పైన అనేక మంది దేవుని యొక్క బిడ్డలు సంఘస్థులు ఎందుకు దయ పొందుకోవట్లేదు కాంగి ఆశీర్వాద పావునంది ఎందుకు ఆశీర్వదింపబడలేదు శారీరక ఇచ్చారే చల్లుచుంది ఎందుకంటే వారి నడవడిక శారీరక ఇష్టాలు పోలే హలో పవిత్రాత్మారో దృష్టి జనకరే చలినోంది పరిశుద్ధాత్మ యొక్క ఇంబైన స్థితిలో నడవటలేదు ఏమిది చలిన తుమే ఆశీర్వాద పాయి పరిశుద్ధాత్మ ఇంబైన రీతిలో నడిస్తే నీవు ఆశీర్వదింప ఆశీర్వాద పాయిపోయిన మందే నీవు ఆశీర్వాదము పొందుటకు పవిత్రాత్మారో కొత్తారే చలందు పరిశుద్ధాత్మకు ఇంబైన రీతిలో నడుచుకో హలో ఉన్నారా ఎవరికి ఇది చెప్పబడుచున్నది రాజనగరిలో ఉన్న వారికి మండలి విత్తే సంఘములున్న సభ్యులకి చెప్పేది చలిపారంది బయట ఉన్నోడు తోచినట్టుగా నచ్చినట్టుగా నడవచ్చు తాను మనో ఇచ్చారో చలిపారంది ఎలా నచ్చిందో నడుస్తాడు హిందూ మండలి విత్త సమితి అయిపోయింది సంఘము లోపలికి వచ్చిన వాడు తోచినట్టుగా నడవలేదు పృథ్వీ ఇప్పుడు ప్రస్తుతం
కానీ యేసుక్రీస్తు వారు భూమిలో లేరు. ఏవే దిశకు పితాంగరో దక్షిణ వాసన అవమానంగా పోయి మధ్యస్థ ప్రార్థన కొరకు ఇప్పుడు తండైన తండ్రి అయిన దేవునిక కుడి పక్క యేసుక్రీస్తు వారు ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఏవే అవమానకు పరిచారణ కొరవ వ్యక్తి ఇప్పుడు మనల్ని నడిపించేవాడు పవిత్రాత్మ పరిశుద్ధాత్మ దేవుడే. అలా కొయ్యబట్ట బోరవరుసునందు చెప్పింది చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు పృథ్వీనే యేసుక్రీస్తు వారు భూమిలో ఉన్నప్పుడు 33 వర్ష 6 మాస పర్యంతం 33 నర సంవత్సరాలు 6 నెలల వరకు శిష్యమానంగర సంగరచల్లే శిష్యులతో తో కలిసి నడిచారు. ఇందు పవిత్రాత్మర సంగరచలివనై పరిశుద్ధాత్మతో కలిసి నడవడం కాదు బిత్తర బిత్తరే పరిశుద్ధాత్మ మన లోపలకు వచ్చినది. అమ ముఖవేర అర్థం నేను చెప్పిన సారాంశము యేసుక్రీస్తుకు పృథ్వీకి అసివాపై కొట శరీర నియాది దొరక యేసుక్రీస్తు వారి భూమిలో పుట్టుటకు ఒక శరీరం కావాల్సి ఉండిది. సేమ్ అలాగే పవిత్రాత్మ గొట్టే ఈ పృథ్వీ కులువాపై కొట్టే శరీరం దొరకరు. పరిశుద్ధాత్మ కూడా ఒక శరీరములోకి దిగడానికి ఒక శరీరం కావాలి. హలో కొయబర బుద్ధిపరచండికి నేను చెప్పిన సారాంశం అర్థమవుతుందా? యేసుందర ఉపర పవిత్రాత్మ కబుత్ర పొలువులే యేసుక్రీస్తు వారి మీదకి పరిశుద్ధాత్మ పావురం వలె దిగింది. ఏవే అమరు ఉపరకకపోయి కేవలై వారచి మన మీదకి ఎవరు దిగాలి? పవిత్రాత్మ ఉలై వారచి పరిశుద్ధాత్మ దేవుడు దిగాలి. అందరం పై కొట్టి మందిర దొరక ఆయన కొరకు ఒక నివాస ఇల్లు కావాలి. సే రాజపురి రుద్ది భావ వ్యక్తి మారంగర ఉపరి అది రాజపురిలో సంఘములు ఉన్నవాడై ఉండాలి. ఉన్నారా? కొయ్యవాట బుద్ధిపరచు చెప్పిన సారాంశం మీకు అర్థమైంది. రాజపురి అర్థాత్ మొంటలి విత్తర తివ లోక మారంగర శరీర విత్తరకు పవిత్రాత్మలో అందుకే రాజనగరిలో ఉన్న సంఘస్థులు లేకపోతే సంఘస్థులు లోకిందే పరిశుద్ధాత్మ దేవుడు దిగాలి. అలా బుజ్జలేక బుజ్జలేనండి మీకు మీకు స్పష్టార్థం కాలేదు. యేసుకరు ఉపర పవిత్రాత్మ ఉల్లైలా సమర గిమిది అయ్యోల యేసుక్రీస్తు వారి మీద పరిశుద్ధాత్మ దిగేటప్పుడు ఏం జరిగింది? అలా ము కైమర విషయం అప్పుడు మరి దొందు నేను చెప్పొస్తున్న సారాంశం మీరు చూడండి. మత్తయి మత్తయి సుసమాచారం కసందు మత్తయి సువార్తలోకి రండి. ఆ మత్తయి సుసమాచారం మత్తయి సువార్త ఆ కొనకొలే తర సోళ సోళ తీనిర సోళ పదం 3:16 వచనం హలో సోళ్ళకి హలో పరిశుద్ధాత్మ దిగితే కనబడడానికి ఏమైనా ఉంది? బుజలాంటి అర్థం కాలే. పరిశుద్ధాత్మ ఒకరిలో దిగితే కనబడడానికి ఏమైనా ఉంటాయి? యేసుందరు ఉపర పవిత్రాత్మ అవతరణ కొరంది సేడా దక్కిలే యేసుక్రీస్తు వారి మీద పరిశుద్ధాత్మ దిగేది కనిపించింది. కోణ దక్కిలే ఏం కనిపించింది? కబుత్ర పరుగులే వాట పావురం దిగేది. గుమర ఉపర పవిత్రాత్మ ఉలైల దేక్కివాపై సునివాపై వచ్చి హలో నీలో కూడా పరిశుద్ధాత్మ దిగితే చూడడానికి కూడా ఉంది వినడానికి కూడా ఉన్న కొన్ని ఉన్నాయి. కథజనక బుద్ధిపరచుకునే మూ జాడినంది ఎందరికి సారాంశం అర్థమైందో. పవిత్రాత్మ మోర ఉపర బా తుమర ఉపర ఉలైలే పరిశుద్ధాత్మ నీ మీద గాని నా మీద గాని దిగితే సునివాపై వచ్చి వినడానికి కొన్ని ఉంటాయి దేక్కివాపై వచ్చి చెప్పడానికి కొన్ని ఉంటాయి కనబడడానికి కొన్ని ఉంటాయి. గత జనకు పవిత్రాత్మ వచ్చి వాళ్ళు కూర్చుంది కానీ శ్రోణిపోయినాయి కొందరిలో పరిశుద్ధాత్మ ఉంది ఉంది అని చెప్తున్నారు కానీ వారు పరిశుద్ధాత్మ కనిపించేటట్టుగా ఏమీ లేదు చెప్పేటట్టుగా ఏమీ లేదు. మొండలి ప్రేరిత పుస్తకం 2 దేకో అపోస్తల క్రియ 2 చూడండి. పెంటికోస్తు దినమున పని పరిశుద్ధాత్మ ఉలైలే పెంటికోస్తు దినమున పరిశుద్ధాత్మ దిగింది శుణిపాయి పాయలే ఆ రోజు వినగలిగేటట్టుగా ఏమో కొందరు చూడగలిగేటట్టు కొనుక్కోగలే చూచిన వారేమన్నారు మందు తాగేసి ఏమైపోయారు మత్తు అయిపోయారు. అరే ప్రేరిత పుస్తకం 2:15 అపోస్తల క్రియ 2:15 బయట ప్రజలు చూసి చెప్పేది పవిత్రాత్మ పైబలోకి దేకలే సమర మత్తాల అంటే పరిశుద్ధాత్మతో నిండిన వాడిని చూచేటప్పుడు తాగుబోతులాగా తాగేసి ఉన్నాడని చెప్పారు. దాని తర్వాత వారు ఏం చేశారు? విన్నారు అన్ని భాషలు మాట్లాడేది. హలో పవిత్రాత్మ తుమ్మర ఉపరే అవతరణ ఉంది పరిశుద్ధాత్మ నీలోకి దిగితే సుడివాపాయి వినడానికి కొన్ని ఉంటాయి దక్కివాపాయి వచ్చి హలో
వినడానికి కొన్ని ఉంటాయి చెప్పడానికి కొన్ని ఉంటాయి అది కలిరో రాజపురిన తివాలోకములు సుడిపోయినై దేకేవేనై ఈ రోజుల్లో ఉన్న సంఘములో ఉన్న వారికి వినడానికి ఉండదు చెప్పడానికి ఉండదు సేమర్కి కీబోర్డ్ సర బెసితిబు వాళ్ళకి కేవలం కీబోర్డ్ శబ్దాలు ఢోలక్ శబ్దాలు డ్రమ్ము సైడ్ డ్రమ్ములు ఇవే కావాలి ఏడా సయా సర బెసితుండి ఈటి చెప్పుడే ఎక్కువ వినబడేది పవిత్రాత్మ సరసుండినాంది పరిశుద్ధాత్మ శబ్దాలు వినబడవు హలో ఈ ఈ దినమానంగర మొండడి मन विषय आगे ग्रंथम ఎస్తేర్ గ్రంథం 2:9 ఆ చిన్నవాడుకు ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన అయిపోతను కాబట్టి ఆమె కర్మల స్త్రీల కొరకైన వస్తుందను ఆమెకి బస్ బస్ చాలు చూడండి నేను శీఘ్రము అంగరార్థ ద్రవ్యోరే అంగరార్థ ద్రవ్యోరే బోలి కోదుచి జడ ఆమె ఏం చేసింది శుద్ధీకరణకు సిద్ధపరిచింది purity english la purification alle made ready for purification app dekho english ketta english bela odia ra theek rasnandi odia lo telugu lo mata rayaledu english lo vachinade entante amini he made her for purification he made her purification ఆమిని శుద్ధీకరణ కొరకు తీసుకొచ్చింది పవిత్రాత్మ పరిశుద్ధాత్మ ఆమకు కొడుతుంది శుభ పవిత్ర కొరంది మనల్ని శుద్ధీకరణలోకి తీసుకొస్తున్నది అవే ఈ దక ఇది పవిత్రాత్మ కాకు సాదృశ్యం వచ్చి పరిశుద్ధాత్మ ఎవరికి సాదృశ్యముగా ఉన్నది గేగై గేగై అన్న వ్యక్తి ఆ గేగై గేగై అన్న వ్యక్తి మండలికి కొడుతుంది పరిశుద్ధాత్మ ద్వారా సంఘాన్ని ఏం చేస్తున్నది ప్యూరిఫికేషన్ పవిత్ర కొరంది శుద్ధీకరణలోకి తీసుకొస్తున్నది मन की मूड रीति गल सबुनाशुद्धपरचुटक అనేక విషయాలు ఇవ్వబడ్డాయి హిందు ఆ మండలికు గాని సంఘాన్ని రాజపురి బా మండలి మిత్రతివా విశ్వాసివనుకు రాజనగరిలో ఉన్న సంఘానికి సంఘ బిడ్డలకి పవిత్ర కరువాపై పరిశుద్ధ పరిచుటకు దీని ప్రకార సబ్బులు దయచుంది మూడు రీతిగల సబ్బులు ఫస్ట్ నంబర్ 1 ప్రథమ యోహాను 1:7 మొదటి యోహాను 1:7 జీసస్ రక్త ద బ్లడ్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు వారి రక్తము సకల పాపముల నుంచి నిన్ను కడుగును హలో పరిత్రణ పైవా సమయరే రక్షణ పొందేటప్పుడు తుమకత కోర భావ కరాజైచో నీవు ఎంత ఘోర ఘోరాతి పాపం చేసినా ఆ రక్త తుమకు పవిత్ర కరంది యేసుక్రీస్తు వారి రక్తం నీ సకల పాపములను కడుగును హలో అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ ఆ జీసస్ రక్త యేసుక్రీస్తు వారి రక్తము తుమకు శుద్ధి కొరే నిన్ను కడుగును ఇంత పైసా ఖర్చు కరువారు దొరకార నాయ దీనికి డబ్బు ఖర్చుకట్లే ఏ జీసస్ రక్తం యేసుక్రీస్తు వారి రక్తం 2 2 జోహన సుసమాచారం యోహాను సువార్తలకు యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయము తరతీని పదం 3వ వచనం చెడిల కదాయిచి అక్కడ రాయబడింది ఎబెము కైవా వాక్య ప్రమాణరతమే సుచేత ఇప్పుడు నేను చెప్పిన వాక్యము ద్వారాన నిన్ను నేను పరిశుద్ధ పరిచుచున్నాను బేగపడ బేగపడ పలుకుచున్న వాక్యము ద్వారా నేను నిన్ను శుద్ధీకరణ కడుగుచున్నాను శుద్ధిపరచుచున్నాను వాక్య ద్వారా అమ్మమార్కు కొడకరుంది వాక్యము ద్వారా మనల్ని ఏం చేయబడుతున్నది శుద్ధి
శుద్ధీకరణ కోటి ఎక్కడ తమరు భీతరే నీ హృదయములో శుద్ధీకరణమే పవిత్ర కొరుచుంది బయట కూడా నీవు శుద్ధీకరణ చేస్తున్నావు నెక్ సబ్బును నోలే కొణ వచ్చి కొణల సబ్బులోకి ఎగిరి ఏవేవో సబ్బులు వాడేసి కడిగేస్తున్నావు ఎగిది సెట్ట కమదమనే అది లోన పంచేదు భీతరకు శుద్ధి కరువాపై లోన శుద్ధి పరచుకొనటకు ఈ సరగర వాక్యం యేసుక్రీస్తు వారి వాక్యం వాక్యకి ఎఫెసీ పుస్తకంలో కొవుచుంది వాక్యాన్ని ఎఫెసీ పత్రికలో చెప్తున్నది చో తరవ 26-27 రే యా ఐదో అధ్యాయం 26-27 వచనం వాక్య రూప జల ద్వారా మనకు అశుద్ధి కొరచు వాక్య రూపమైన నీళ్లు ద్వారా దేవుడు మనల్ని కడిగి శుద్ధి పరచుచున్నాడు డైలీ సిమిది అశుద్ధి అభారచి ప్రతిరోజు ఈ శుద్ధీకరణ జరగాలి హలో హల్లెలూయా అర్థం బుద్ధి పార్చుకున్నాయి నేను చెప్పింది అర్థమవుతుందా ఎవ్రీడే ప్రతిరోజు శుద్ధీకరణ జరగాలి ఒకటే తిననాయి ఒక రోజు కాదు కాంగి బైబిల్ పడుతుంది ఎందుకు మనం ప్రతిరోజు బైబిల్ చదివేది శుద్ధి శుద్ధీకరణ కొరకు వాక్య కొడపై సుడుతుంది ఎందుకు వాక్యాలు మనం వినేది శుద్ధి కొరుతుంది పరిశుద్ధ ప్యూరిటీ శుద్ధీకరణ వాక్యం విని 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 పరిశుద్ధతలోకి వెళ్తున్నా సప్పు కన్మసం భార జీవుకు వినేటప్పుడే కన్మసాలు దూరం అయ్యేది విసరతివ పాప కుడిక సప్పు శుద్ధి కొరంది లోనున్న ఘోర పాపాలు శుద్ధీకరణలోకి వచ్చేది హలో సమస్త వచ్చింది కదా అందరూ ఉన్నారా లేదా ఏ బస్ స్పందించలే సేకే కిచ్చుకోనండి ప్రైజ్ ఎవరు ఏం మాట్లాడలేదు హల్లెలూయా అబే ముఖయోట ఏకో యేసు రక్తం ఒకటి యేసుక్రీస్తు వారి రక్తం దూయి రెండు ఈశ్వరుగర వాక్యం యేసయ్య వాక్యం తీని మూడు ప్రథమ గురింది మొదటి కొరంతి 6:11 ఆరో అధ్యాయం 11వ వచనం ప్రథమ గారిది 6:11 మీరు కొందరు అన్యాయం ఉండరు కాని ఇంకోడు యేసుక్రీస్తు నామము దేవుని ఆత్మ అందు మీరు కలగబడి పరిశుద్ధ పరచబడిన వారు చాలు 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 ఈశ్వరంగర ఆత్మాంగ ద్వారా దేవుని యొక్క ఆత్మ ద్వారా తుమ్మమైన కోణ వేచి నిన్ను ఏం చేయబడి కడగబడి ఉన్నది పరిశుద్ధాత్మ అగ్ని అని చెప్పబడుతుంది యేసుక్రీస్తు వారి మీద పరిశుద్ధాత్మ ఎలా దిగారు పావురం పోలే పావురం పోలే మన మీద పరిశుద్ధాత్మ పెంటికోస్తు దినమునందు పరిశుద్ధాత్మ ఎలా దిగింది ఎందుకు మన మీద అగ్నిలా దిగేది అమరు మాంసం కొంచెం మాంసం మనదంతా కోత ఏమిటి పచ్చి మాంసం పాప తిమట స్వభావం పాప గుడికి వచ్చి పాప స్వభావం ఉండబట్టి పచ్చి మాంసమే పాప స్వభావ తిమ సొగాసు అగ్ని పొరి ఉలై వచ్చి పాప స్వభావం శరీరంలో ఉండబట్టి కదా ఏమైపోతుంది అణిగిపోద్ది అగ్ని ఆ అగ్ని అప్పటికర పాప స్వభావం దంశకరే నీ పాప స్వభావములన్నీ కూడా ఏం చేసేది నాశనం చేద్ది హలో పెంటికోస్తు దిన దీట రొట్టి సమాన అడిగిరి అనుభవ సమానే పెంటికోస్తు దిన పర్వ దినని పెంటికోస్తు పంత పండగ రోజున రెండు రొట్టెలు తీసుకొస్తారు రొట్టె కెమిది అనివారు వచ్చి ఆ రొట్టెని ఎలా తీసుకురావాలి అగ్ని పొడైగిరి అనివారు వచ్చి అగ్నిలో కాల్చి పెంటికోస్తు పండగలో తీసుకురావాలి అదే చెడ కొయ్యపై చాలా తినాయి వర్ణించడానికి నాకు ఇష్టం లేదు చెడ వచ్చి అదే ఉన్నది ఆ రొట్టి కొడ వచ్చి మొండల విశ్వాసం వరకు పోయాయి ఆ రొట్టి సంఘములున్న విశ్వాసులకు ఎందుకు ఆ రొట్టి పెంటికోస్తు దినమున అగ్నిలో కాల్చేది రొట్టి బిత్తరే ఎందుకంటే ఆ రొట్టి లోపల అందులో ఏముండకూడదు పులుపు ఉండకూడదు అమరో క్రిస్టియన్ జీవన రే కోడతివారొచ్చి గమిరి నోతి వారొచ్చి మన క్రైస్తవ జీవితంలో పులుపు ఉండకూడదు గమిరి మరొక పాపకు బుజాయే పులుపు అన్నది పాపానికి సాదృశ్యం ఆ పాప అమర శరీర నోతి వారి మందే పాపం మన శరీరంలో
లో ఉండకుండాటట్టుగా యేసుకు రక్తం దరకార్ యేసయ్య రక్తం మనకి కావాలి యేసుకు వాక్యం దరకార్ యేసుక్రీస్తు వారి వాక్యం కావాలి పవిత్రాత్మ అగ్ని ఉలై వారచి శుద్ధాత్మ అగ్ని మనలోది గాని ఏమది ఉలైలే అలగ గాని దిగితే అమరో శరీర విత్రతమ పాప గుడికకు దంసకొని పారండి శరీరమున్న పాపములన్నీ కూడా నాశనమైపోవచ్చు ప్రైజ్ లార్డ్ కోయిన అందుకే వందనాలు ఎవరు చెప్పలే ప్రైజ్ లార్డ్ ఇంటికి కోయి పరివన్న గట్టికి ఒకసారి వందనాలు చెప్తారా అబ పవిత్రాత్మారి శుచి పైవరచి మండలి విత్రతి వాళ్ళకు అందుకే సంఘ బిడ్డలు పరిశుద్ధాత్మలో ఒక శుద్ధీకరణ పొందుకోవాలి ప్రతిరోజు హలో ఉన్నారా ఎస్తర్ పుస్తకం వస్తుంది ఎస్తర్ గ్రంథములోకి రండి ఎస్తర్కి నీ ఎవరు కొడుకోవాలే అదే పవిత్ర ఎస్తర్ శుచి పైవరచి ఎస్తర్ ఇంకా ఏం పొందుకోవాలి పరిశుద్ధత పొందుకోవాలి తరో సుందర లాగి వాపై ఎందుకు అందంగా తయారవుటకు హలో ఉందా తుమే బో 29 అప్రమానేవి బోలత్ సుందర లాగి వాపై కొడు పవిత్ర కరో నీవు కూడా అందంగా కనిపించేటట్టుకు నీకేం కావాలి శుద్ధీకరణ కావాలి యేసుంగ రక్తం యేసయ్య రక్తం జే యేసుంగర వాక్యం యేసుక్రీస్తు వారి వాక్యం అవరే పవిత్రాత్మరే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా శుచి కొలే నీవు శుద్ధీకరణ పొందితే హోలీనెస్ హోలీనెస్ పరిశుద్ధత నీ మీదకి వస్తది యేసుంగ పరియైదివో నీవు యేసయ్యలా మారిపోతావు ఆమే కోనంది ప్రా హలో నీ అందం ఎంత మారుతుంది ఎవరు ఎవరు కోణం నీ ఎస్తర్కి కోణం దేవుచంది తమది ఆ ఎస్తర్ పుస్తకం 2 నోపదపడుంది ఎస్తర్ గ్రంథము 2:9 వచనం చదవండి భోజన పదార్థం బస్ చాలు భోజన పదార్థము అమ్మా మీరు కొంచెం మెల్లమెల్ల చదవండి మనకు అది ఫుల్గా నీ చదవ అవసరం లేదండి తమ పూర్తి పొడివారు దొరకరు మీరు మొత్తంగా చదవక్కర్లేదు ఏవే తమ సునందు మీరు వినాలి ఏది లెక్క జాయిచి అక్కడ రాయబడిన మాట కోణం తక్కు ద్రవ్యారస్ జే 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 అంశం ఆహార పాన్యములో ఆమెనేం చేశారు పాలె భాగస్థులుగా చేశారు అన్య బైబిల్ గుడికో దెక్కలే కొన్ని బైబిల్ చదివితే లెక్క చేయించింది కోణం అక్కడ రాయబడింది ఏంటంటే తక్కువ కోణ దొరకారు ఆమెకి ఏమేమి కావాల్సి వచ్చినదో కాయమాపా కోణ దొరకదు తినుటకు ఆహారించుట లేకపోతే భుజించుటకు ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చారట అంటే బైబిల్ గుడికి తమ దేకుందో ఒడియా స్పష్టంగా రాస్తున్నాను ఒడియాలో తెలుగులో అది స్పష్టంగా రాలేదు తెలుగు రాస్తుంది తెలుగులో వచ్చింది అనుకుంటా తెలుగు రేయండి అది చూడండి ఆధార పదార్థమా తెలుగులో ఆహార పదార్థములు అలే దేకో మొండలి బిత్తరే తిబా విశ్వాసిమానకు కోణ విలువ సంఘము లోపల విశ్వాసులకు ఏం దొరికింది తమకు కావాల కాయ బాక్కు దొరక సేడ చదువుదేవ నీకు ఏం తినడానికి కావాలో అవన్నీ నీకు దొరికితాయి అది రాత్రి గత జల భుజపార్ చందుబోలి మూజ ఆడినంది ఈరోజు రాత్రి వేళ ఎందరు మీరు అర్థం చేసుకున్నారో నాకు తెలియట్లేదు మనకు కోణ దొరక సబు శెట్టి వచ్చి మొండలి మిత్రే వచ్చి నీకేం కావాలో అవన్నీ సంఘములో ఉన్నది హలో కొయ్యడ భుజపార్ చుకినాయి నేను చెప్పేది అర్థమవుతున్నదా మొండలి మిత్రకి తమే పోంచిలే సంఘం లోపల మీరు చేరితే తమకు కోణ దొరక సబు విలువ నీకేం కావాలో అన్ని దొరికింది అనే ప్రైజ్ లోడ్ కోన్ అందుతో వందనాలు ఎవరు చెప్పట్లే పవిత్రాత్మ అప్పుడు మనకు కోణ దొరక సబు దేవ పరిశుద్ధాత్మ మీకేం కావాలో అన్నిటినీ ఇస్తారు గత జన భుజపార్చుకి ఎందరికి అర్థమవుతున్నది గత జనకు భుజపారనండి ప్రైజ్ లో అందరికి ఇది అర్థం కావట్లేదు పవిత్రాత్మ అప్పుడు మనకు కోణ దొరక సబు దైపారే పరిశుద్ధాత్మ మీకు కావాల్సిన వాటిని అన్ని కూడా అందజేసి ఇస్తారు ఏ దుద్య పీతురు 2 గ్రంథం 1 ప్రథమ అధ్యాయం మొదటి అధ్యాయము దాని తీని పదపడందు 3 3:1 ప్రథమ పీతర ద్వితీయ పీతర ఏకర తీని క్షమించాలి 2 పీతర్ 1:3 జీవమునకును భక్తికి కావాల్సిన వాటిని ఆమేన్ చూసారా ఐశ్వర్యంగా భక్తి అమ్మమానంగా జీవనం అప్పుడంగరో జీవనకు కోణ దొరకారు
మీ జీవితానికి జీవనానికి ఏం కావాలో సబుదము భక్తికి ఏం కావాలో జీవనకు భక్తికి జీవనకు భక్తికి రెండు పదాలు అక్కడ చెప్పబడతారు మీ జీవమునకు మీ భక్తికి ఏం కావాలో సబుదము అన్ని ఇవ్వబడతాయి పవిత్రాత్మ తమకు జీవనలో భక్తికి కూడా దొరకాలి అయ్యో పరిశుద్ధాత్మ వస్తే నీ జీవన జీవితానికి నీ భక్తికి కావలసినవి సకల విషయాన్ని ఇస్తారు రాజు రాత్రి గతజలం సైలెంట్ రే రోచుంది ఎత్తిపై మొత్తం డొర్ర లాగుచి ఎందరో మౌనాన్ని పాటేస్తున్నారు నాకేమో అర్థం కావట్లేదు అదే పవిత్రాత్మ పాయిబా లోకమనే మౌనర బొసువనై పరిశుద్ధాత్మ పొందిన వారు మౌనంగా కూర్చోకూడదు పవిత్రాత్మ పాయిబా విశ్వాసి బలి చుప్తాప్ర బొసువనై పరిశుద్ధాత్మ పొందిన సంగ బిడ్డలు మౌనంగా ఉండకూడదు అప్పుడు ఒక భక్తికి జీవనకు కొన దర్కార్ నీ భక్తికి జీవన ఉపాధికి ఏం కావాలో పవిత్రాత్మ తుముకు సమదైపారే పరిశుద్ధాత్మ అన్ని ఇవ్వగలుగుతాడు ఈ రాత్రి మొండాలి విత్తరతివా సమస్త విశ్వాసి మానెక్కు పవిత్రాత్మ పరిశుద్ధాత్మ సంఘ బిడ్డలకు అందరికి కావాల్సిన వాటిని జీవన ఉపాధ్యం కొరకు కావాల్సినది భక్తికి కావాల్సినది మీకు ఇవ్వబడతాయి ఎందరు దీనిని నమ్మేది అది గతజల విశ్వాస కొరచుంది మొత్తం జనాయి ఈ రోజు ఈ మాటని ఎందరు నమ్ముతున్నారో కూడా నాకు తెలియదు అవి పవిత్రాత్మ పరిశుద్ధాత్మ అవును భక్తికి ఎవరి జీవనకి కోణం దొరకరు సబుదము జీవ జీవితానికి భక్తికి కావాల్సిన వాటిని అన్ని కూడా మనకు అందజేస్తుంది కేదము ఎవరిస్తారు పవిత్రాత్మ పరిశుద్ధాత్మ దేవుడు చో నంబరు ఆ రోజుగా దేవట దక్కదు తర నోపదప్పడు ఎస్తర గ్రంథం 2:9 ఎస్తర దూరను హలో మరి చాలు బస్ చాలు హలో సేవ కొరపై సేవించుటకు దాసిని ఇచ్చారు ఉందా హలో చూసారా మండల మిత్ర తమకు మిలువ సేవా కరువ లోకమంది అయ్యో నీవు సంఘములో సభ్యుడిగా ఉంటే నిన్ను సేవా పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు మండల మిత్ర కసల సభ పాయి పారి మరి బాయి సంఘం లోపలికి వస్తే నిన్ను సేవా పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు హలో మూకై మీద బుజ్జి పారినంది నేను చెప్పింది అర్థం కాలే హలో ఇస్రాయల్ ఒక మన మిశ్ర మీరు బారిలే ఇస్రాయల్ ప్రజలు ఐగుప్త దేశం నుంచి బయలుదేరి ప్రాంత రోయిలే వారు అరణ్యములో ఉండిరి శతమల సేమాన కూడా 8 కిలోమీటర్ సరెండో సర రౌండ్ రే రోగుతుంది వారు 8 కిలోమీటర్ సరిహద్దులో ఉంటున్నారు పాలయ మిత్ర రోగుతుంది వారు పాలయము లోపల ఉండిరి ఈ 8 కిలోమీటర్ మిత్ర రవివా ఇస్రాయల్ ఒక మనకు కాయబార ఖాద్య సమసే మిత్ర మిలిందిలే ఆ 8 కిలోమీటర్ పాలయం లోపల నివసించిన ఇస్రాయల్ ప్రజలకు ఆహార పానీయములు ఇవ్వబడి ఉండేది సమిది అలాగే మండలి మిత్ర తిలే నీవు సంఘముల సభ్యుడై ఉంటే మండలి మిత్ర తివా లోకమానకు సమస్త భక్తికి జీవనకు ఆవశ్యకత సభ మిలువ భక్తికి జీవనానికి కావాల్సిన ఉపాధి అన్ని కూడా సంఘములో నుంచి మీకు దక్కింది ఏ మండలి విశ్వాసివానే సంఘములో ఉన్న సంఘ బిడ్డ అది కరోనా కాలం డొరోమత్ కరోనా కాలంలో భయపడదు నీవు భయ కరోనా భయపడద్దు తమకు కోణ దొరకాలి నీకు ఏవేవి కావాలో భక్తికి కోణ దొరకాలి భక్తికి కావాల్సిన జీవనకు కోణ తాగడానికి జీవించడానికి కావాల్సిన సరుకులన్నీ కూడా మీకు పరిశుద్ధాత్మ అందజేస్తుంది సంఘములో ఉంటే గతజల విశ్వాసం కొరుచుంది ఎందరు దీనిని విశ్వసించేది ఆమేన్ అది ఇది ఇది ఎవరికి వచ్చింది ఇంకా ఎస్తర్ గురించి చెప్పేది ఆమెని పరిచర్య చేయుటకు దాసులను ఇచ్చారు దాసి మార్కు దైతులు పరిచర్య చేయుటకు దాసులను ఇచ్చారు వచ్చింది మనకి కూడా ఉన్నాయి కదా ఎప్రి పత్రిక 1వ అధ్యాయం ఎప్రి పత్రిక 1వ అధ్యాయం 14వ పదం 14వ వచనం ఒకటి 14 ఎప్రి పత్రిక ఎప్రి పుస్తకం 1వ అధ్యాయం 14
చాలు ఏమైనా అర్థమైందా ఏదాని ఏమైనా అర్థమైందా అమ్మో లాస్ట్ వాక్యం అమ్మో ఒన్నింటి 14 అమ్మో ఏమనే సమస్య కోను సేవకారి ఆత్మ నువ్వు ఆమేన్ సేవకారి ఆత్మ సేవా పరిచర్య చేసే ఆత్మ తర్పు ఊపర్ లెక్క చేసి దూతమానగర విషయక చేసి ఏంచి రాయబడిన మాటలు దేవదూతల గురించి ఏంచి ఏంచి దేవదూతల గురించి అలే ఏంచిరు అమ్మమారుకు కొణ కరువా దేవదూతలు మనకి ఏం చేసాయి పరిచార కరువా సేవా పరిచర్య చేసాయి హలో ఉన్నారా ఏదో బిజం బిజనండి ఎవరికి అర్థం కాలేదేమో కే అమ్మమానకు ఎవరు నీ దగ్గరికి వచ్చి పరిచర్య చేసేది సేవకారి అమ్మమానకు సేవకారి మైన ఆత్మలు లేకపోతే దేవదూతలు దేవదూతమానే అమ్మమానకు సేవకరంది దేవదూతలు మనల్ని సేవా పరిచర్య చేస్తున్నారు అలా కొయిపరమంది కొయప్పుడు మనం ప్రైజ్ లార్డ్ కొయిపరం ప్రైజ్ లార్డ్ చెప్పగలుగుతారా ప్రే దేవదూతల అదృశ్యం ఉంటుంది దేవదూతలు అదృశ్యముగా కనబడేటట్టుగా ఉన్నాయి శతిపై దృశ్య చక్కన దేకి పరిబన్నాయి ఈ నేత్రములతో మనం చూడలేం హలో బాహ్య నేత్రములతో చూడలేం అదృశ్య శక్తి ఉంటుంది ఆయన అదృశ్యముగా కనబడే శక్తులే దేవదూత మానే అదృశ్య శక్తి పొరి వచ్చింది దేవదూతలు అదృశ్యముగా ఉన్న శక్తులే సత్యపై అమర దృష్టి శక్తి నమకు దేకి పరణం అందుకే మన ఈ నేత్రము ద్వారా మనం చూడలేం అందుకే సత్యపై తుమకు దేవదూత మనకు దే కబకబ దేకి పరిబో అందుకే కొన్ని కొన్ని సార్లు మీరు దేవదూతలను చూడగలిగేది దేవ కథ కూడా దేకుతుంది కొందరు చూస్తున్నారు బైబిల్ దేకిన ప్రకారం లెక్క చేయించి బైబిల్లో కనబడేటట్టుగా దేవదూతలు కందరికి కనిపించేటట్టుగా రాయబడి ఉంది అక్కడ వాక్య పరిచర్య చేస్తూ సువార్త చేస్తూ గొర్రెల వాసకు నివాస వారు ఉన్న ఇంటికాడ నివసించుకుని జీవన బోల అందంగా బోల సుందరతిలే ఈ ఆడపిల్లలు చాలా అందంగా ఉన్న వాళ్ళే ఏ పిల్ల ఏ జీవ పిల్ల మార్గ కొరాపు కొరివాపై ఈ ఆడపిల్లలను మోసం చేయుటకు కథటి జుబకమానే అసలు రాత్రి గొండటి ఒంటి గంట సమయానికి కొంతమంది కుర్రవాళ్ళు వచ్చారు చెత్తవాళ్ళు ఏమైనా అసి దేక్కి సమయం మీరు వచ్చి చూచేటప్పుడు ఏమనగా గొర్రె చారిపట్రా చంపిస్తా పోలీసు మన దేకిలే వారి ఇంటి చుట్టూ 24 మంది పోలీసు వాళ్ళు నిలబడేది వారు చూసి చెత్తవాళ్ళ జుబకమానే గాకు జాయితలే అప్పుడు ఈ యవనస్తులు ఊరికి పారిపోయి గాకు జాయికలు తంగరా ఊర్లో సర్పంచ్ కి డాకిరండి ఊర్లో ఉన్న సంఘ పెద్దని పిలుచుకొచ్చిరి శతవాళ్ళు సేబీ అసికి దేకల సమయం సేబీ అసి దేకల శతవాళ్ళు పోలీసు వారికి దక్కలే అప్పుడు ఊర్లో ఉన్న పెద్ద ఆయన కూడా వచ్చి చూసినప్పుడు పోలీసు వాళ్ళు కాపలా కాస్తున్నారు ఏమనుకోలే అమ్మాయి కిచ్చుకోరమని సొక్కాలి అసికి దక్కి ఇప్పుడు ఏం చెప్పొద్దు ఏం పలకొద్దు పొద్దునెళ్ళి మనం అడుగుదాం ఏమనుకోవడం బహు సొక్కాలి అసలు ఈరేం చేశారు పొద్దు పొద్దున లేచి వచ్చారు శతవాళ్ళు మౌని మన ఆరామిన సోయిచుంది అప్పుడు ఏ ఆడవాళ్ళు చక్కగా ఆరాధన చేస్తున్నారు ద్వారా ఆగదకులే వారి తలుపు దగ్గరికి వచ్చి తట్టి ఉట్టికి దగ్గర ద్వారకులే వారు వచ్చి వెంటనే తలుపు తెరిచి పోతారు ఏమైంది ఈ గారు అని అడిగారు మళ్ళీ రాత్రి తొమ్మిది గొర్రె చారిపట్ట చంపిస్తా పోలీసు మన టీ అయిన శమన ఖాయం నిన్న రాత్రి ఉన్న 24 మంది పోలీసు వాళ్ళు ఎక్కడున్నారు ఆడపిల్లలు చెప్పారు లేదయ్యా ఇక్కడ అలాంటి పోలీసు వాళ్ళు ఎవరు లేరు వారు ఇల్లంతా తిరిగి తిరిగి చూసిరి కిచ్చు దక్కి పర్లేదు ఏమి చూడలేకపోయి ఏమైనా గొలే సంఘ సంఘే మీరు వెళ్ళిన వెని వెంటనే పాస్టర్ కు ఫోన్ కల తిరునెల్వేలికి తిరునెల్వేలి ఉన్న పాస్టర్ గారికి ఫోన్ చేశారు ఆగ్యా 8 గొట్ట గొట్టన కళ్ళి రాత్రి గొట్టింది అయ్యగారు ఇలాంటి యొక్క సన్నివేశం జరిగింది అయ్యగారు శతపల పాస్టర్ ఆగ్యా కోతులే అప్పుడు పాస్టర్ గారు చెప్పారు కళ్ళి రాత్రి నిన్న రాత్రి అప్పుడు మనే సే పోలీసు మన దక్కిలేనా మీరు 24 పోలీసుని చూశారు కదా మన సే పిల్ల మన దగ్గరకి ఆ పిల్లలు కూడా చూశారు అంటున్నారు కదా సేదినే రాత్రి ఆ రోజు రాత్రి మండలి సంఘములో చబ్బిస్తా విశ్వాసి మానే తుమ్మమానంగపై ఆల్ నైట్ ప్రేయర్ కోరుతులే 24 మంది విశ్వాసులు మీ కొరకు రాత్రి అంతా ఉండి ప్రార్థన జాగరింపు చేస్తున్నారు చబ్బిస్తా విశ్వాసి మానే తుమ్మపై ప్రార్థన కొరువదు వారా 24 మంది విశ్వాసులు మీ కొరకు మీ సేవా పరిచయ కొరకు ప్రార్థన చేసినందున సేదిన రాత్రి ఆ రోజు రాత్రి వేళ జనంగ పీచా చంపిస్తా దూత మన తుమ్మర గొర్రె చారిపట్టు తుమ్మకు రక్షణ కోరుతుంది ఒక్కొక్క విశ్వాసి కొరకు ఒక్కొక్క దూత అక్కడ 24 మంది దిగి వచ్చి మీకు కాపలా కాసిరి హలో అది రాత్రి అలాగైతే ఈరోజు రాత్రి మండలి మిత్రత్వ విశ్వాసి మనే సంఘములున్న విశ్వాసులకు తొమ్మే భయకరనై మీరు భయపడాల్సిన అవసరం లేదు జగిరా దూత మన వచ్చింది మిమ్మల్ని కాపలా కాసే దేవదూతులు ఉన్నారు హలో అది రాత్రి కథ ముఖ వేర బుద్ధిపరచుంది మనము జాడినా ఉంది ఈరోజు రాత్రి వేళ చెప్పేది ఎందరికి అర్థమవుతుందో నాకు తెలియట్లేదు బైబిల్ కూడా ఉదాహరణ వచ్చింది బైబిల్లో వీటికి ఏదైనా
ఆదరాంశము ఉదాహరణ ఉన్నదా? ఎలీషా గొట్టె దిన గొర్రెతన రోగితులే. ఎలీషా ఒకసారి ఇంటిలో ఉన్నప్పుడు దుతి రాజా 6వ అధ్యాయం లకదాయిచి. రెండో రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడింది. సతబడ ఎలీషా గొర్రె చారిపట్టే. అప్పుడు ఎలీషా సేవకుడు ఇంటి చుట్టుపక్కన ఆరాం సైన్య సభ చిడాయితులే. ఆరాము సైన్యము మొత్తం తిరిగి వచ్చి రథో అశ్వ ద్వారా సేవల గొర్రె చారిపడినట్టు అయిలే. రథముల ద్వారా వచ్చి నిలబడ్డారు. సతబడ తంగర గొర్రె చక్ర కాను కొరివా. అప్పుడు ఆయన ఇంటికాడ పని చేసే కానుకర పిల్ల బారకసికి దెక్కలే. ఇంట్లో కుర్రవాడు బయటకు వచ్చి చూశాడు. ఆయన చూస్తూ చూస్తూ ఏమనగర గొర్రె చారిపట సైన్యం అన్నట్టు అయిచుంది. వారి ఇంటి చుట్టూ సైన్యము నిలబడింది. శతవలతే జాయికరికలే ప్రభు ఆమె మొరే మొలే. అయ్యో దేవా మేము చచ్చాము. ఏమిటి కొయ్యి కాంతిలే ఇలాగని చెప్పి ఏడ్చాడు. కోణాల్లో వెళ్ళిపోతారులే. ఏమైందని అయ్యగారు అడిగాడు. ఎలీషా బారకసులే. అప్పుడు ఎలీషా బయటకు వచ్చి ఏ తంగరో ముండ్ర హాతరకి ప్రార్థన కొంది. ఆయన తల మీద చెయ్యించి ప్రార్థన చేశాడు. ఏ ప్రభు తంగర ఆంధ్రక చక్కటిక కులో ఈయన మనోనేత్రాన్ని కొద్దిగా తెరవండయ్యా. చక్కి కులో పోలి ప్రార్థన కోలే. మనోనేత్రాన్ని తెరవండయ్యా అని ప్రార్థన చేశారు. కులవాపై ప్రార్థన కొరుకురు. ఆ కళ్ళు తెరవమని ప్రార్థన చేస్తూ వెను వెంటనే తంగర గొర్ర చారిపట అగ్ని మయ రథ గుడి కట్టి ఆయమట దగ్గలే. ఆయన ఇంటి చుట్టూ అగ్ని రథాలు నిలబడి చూశారు. ఎడవచ్చి ప్రభుంకర దూతవానే. అది దేవుని యొక్క దూతలే. అది రాత్రి రాత్రి వేళ అముకు చారిపట మన నాలుగు పక్క జిమా బట్టరే నడిచే త్రోవలు సైవ గొర్రెరే పడుకున్న ఇళ్లలో కోటికి కొలని ఎక్కడికి వెళ్ళినా ప్రముఖ దూతమానే సేవా కరంది. నిన్ను పరిచర్య చేసే దేవదూతులు ఉన్నది. ఎడా జీసుకు దేవత దేవ ఈశ్వర దూతమాన పరిచార కొరత. యేసుక్రీస్తు వారిని కూడా పరిచర్య చేయటకు దేవదూతలు వచ్చినట్టు రాయబడు. మార్కు సుసమాచారం 1వ అధ్యాయం మార్కు సువార్త మొదటి అధ్యాయము 12-13 12-13 వచనాలు చూస్తే సేపటిలో లెక్క దాయిచి ఇక్కడ కూడా రాయబడి ఉంది. జీసుకు సేవా కొరి వారి మంది యేసుక్రీస్తుకు పరిచర్య చేయటకు దేవదూతమాన అసల దేవదూతలు వచ్చిరి. హలో ప్రైజ్ లార్డ్ కోనాంది. వందనాలు చెప్పలే. అది రాత్రి ముఖ ఎవరు అర్థం? రాత్రి నేను చెప్పిన అర్థం తుమకు సే ఈశ్వరక దూతమైన చవిడి కొరి రెక్కా కొరుచుంది. నిన్ను కాపలా కాసే దేవదూతులు ఉన్నారు. తుమకు రెక్కా కొరివ మాత్రం నై నిన్ను రక్షించడం మాత్రం కాదు తుమకు నై జీవాని మందే తోడుకొని తీసుకెళ్ళడానికి. ఓ ఈశ్వరక దూతమైన అసీమో దేవదూతలు వస్తారు. అది రాత్రి గతంగా బుద్ధి పారిచుంది మరి మనం దాడినాల్ని. ఈరోజు ఎందరికి ఇది అర్థమవుతుంది నాకు తెలియట్లేదు. ప్రథమ దశలోని 4వ 16వ అధ్యాయంలో మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:16 ప్రధాన దూత స్వరం ప్రధాన దూత యొక్క స్వరము ప్రధాన దూత అవమానకి నైజీవాపై అసిమో ప్రధాన దూత మనల్ని తోడుకోనికి తోడుకోవడానికి అది రాత్రి మండలి మిత్రతిమా భాయి. ఈ రోజు సంఘము లోపలున్న సభ్యుడా రాజ గృహరత్తిమా భాయి భౌణి రాజ నగరిలో ఉన్నవాడా రాజపురత్తిమా భాయి భౌణి మారే రాజ నగరిలో ఉన్న సహోదరుడా రాజ రాజపురి బలికల మండలికి సాదృశ్యం రాజ నగరి అని చెప్పినది సంఘముకి సాదృశ్యం మండలి మిత్రతిమా భాయి భౌణి మారే సంఘము లోపలున్న సహోదర సహోదరి పరిచర్య కొరి బాపై దేవదూతమైన వచ్చింది. నిన్ను పరిచర్య చేయుటకు దేవదూతులు ఉన్నారు. దేవదూతమైన పరిచర్య కొరి బాపై మాత్రం తుమకు నైజీవాన మంది నిన్ను తోడుకొని స్వర్గకు నవాబుని మంది నిన్ను పరలోకానికి తోడు ప్రధాన దూతమానే అసిమో ప్రధాన దూతలు కూడా వస్తారు. మండల విత్ర తెలే నీవు సంఘము లోపల ఉంటేనే ఇవన్నీ దొరికేది. మండలి బారు గొలకి ఇచ్చి పైవని సంఘం బయట ఉంటే ఏ ప్రయోజనం ఉండదు. హలో బాగా వినాలి. నీవు సంఘములో సభ్యుడై ఉంటేనే ఈ లాభాలు, బయట ఉంటే ఇవే ఉండదు. ఎస్తేర్ ఎస్తేర్ సభు పురిచారకమైన వచ్చింది. ఎస్తేర్ ని పరిచర్య చేయటకు చాలా మంది ఉన్నారు. ఏ అమ్మమానకు బి అలాగైతే మనల్ని కూడా పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. అది రాత్రి అర్థ బుజ్జిబాయి లోకమాన ప్రభుకు ధన్యవాద కొరందు. ఈరోజు అర్థం తెలుసుకున్న వారు దేవుని గట్టిగా స్తుతించుకోవాలి. అది రాత్రి ముఖ్యమైన అర్థం. ఈరోజు నేను చెప్పొచ్చిన సారాంశము ఓ ఎస్తేర్ రాజపురికి నెయ్యగొలే. ఎస్తేర్ ని తోడుకొని ఎక్కడికి తీసుకెళ్లారు? రాజనగరిలోకి. బాకి బాగా కళ్ళు కొయ్యి. మిగతా విషయాలు రేపు నేను చెప్తా. ఏ సేమనే ఖడ్గరు ఉద్ధార పాయలే. వారు ఖడ్గములో నుంచి తప్పిపోయబడ్డారు. హలో ఖడ్గరు సేమాన కొడపాయలే. ఖడ్గములో నుంచి వారు ఏం చేసిరి? ఉద్ధార పాయలే. ఈ రాత్రి అలాగైతే ఈరోజు రాత్రే ఓ ఖడ్గ కొడపాయి. ఖడ్గము దేనికి? హనివా పాయి నరుకుటకే. హనివా జగారు సేమానే నరికే చోట్ల నుంచి వారిని తప్పించబడ్డాలి. ఏమిది? ఎలా? ఫెయిత్ విశ్వాసము ద్వారా. విశ్వాస ద్వారా ఖడ్గరు అప్పుడమానే
ఉద్ధారపాయే అయ్యో విశ్వాసం ఉండబట్టి ఖడ్గము ద్వారా వారు తప్పించబడిరి మరణము ఉద్ధారపాయ మరణము నుంచి తప్పించబడిరి రోగము ఉద్ధారపాయ రోగము నుంచి తప్పించబడిరి రోగాలన రోగం రోగము నుంచి తప్పించబడిరి మైండ్ నిన్న ఎక్కడ పోనండు రోగం అన్న జ్ఞానం గట ప్రైజ్ హలో సమస్త ప్రకార రోగరు ఈశ్వరా ఉద్ధార కరంది సకల రోగములో నుంచి తప్పించేవాడే కెమిది ప్రైజ్ ఖడ్గ ఖడ్గ ఖడ్గము ఖడ్గము అమర ఉపర ఖడ్గ నోపడివు మన మీద ఖడ్గము పడదు అది రాత్రి తమకు మారువేపాయి ఈ రోజు నిన్ను చంపుటకు తమకు వివిధ ప్రకారం అన్యాయ కొరువేపాయి ఈ వ్యతిరేకంగా అన్యాయం చేయుటకు వివిధ ప్రకారం కార్జేపాయి సమాన ఖడ్గ ప్రస్తుత కొరు అనేక ప్రకారమైన ఖడ్గములు తయారింపు చేసి ఉంచారు విశ్వాసతిల సెట్రు తమ ఉద్ధారపాయి విశ్వాసం ఉంటే నిన్ను దేవుడు ఎక్కడి నుంచి తప్పిస్తాడు उधार पाइतले ఖడ్గములోనికి తప్పించబడిరి మరణము సేవరు ధరపైతులే మరణములోనికి చాలా మంది తప్పించబడిరి రోగమొద్దరు సేవరు ధరపైతులే రోగము మధ్యలోనికి తప్పించబడిరి ఆది రాత్రి ఈరోజు రాత్రి వేళ అప్పుడు మన విశ్వాసతిలే నీకు గాని విశ్వాసం ఉంటే ఖడ్గరు ఆమె మానే ఉద్ధారపైవు ఖడ్గములోనికి దేవుడు మనల్ని తప్పిస్తారు ఈ రాత్రి ఈరోజు రాత్రి వేళ అప్పుడు మన ఈశ్వరం గొట్టారి భరోసా రకు దేవుని యందు నిరీక్షణ ఉంచుడి ఈశ్వరం గట విశ్వాస కరందు దేవుని యందు నిరీక్షణ ఉంచుడి అదే ఎస్తేరు పుస్తక సేటకల కదాయిచి ఎస్తేరు గ్రంథములో అదే రాయబడి ఉంది ఎస్తేరు బైబిల్ పురాతన నిర్మిన జీయమాన గ్రంథ దూత పుస్తకం వచ్చి బైబిల్ గ్రంథములో ఇద్దరి ఆడవాళ్ళ పేరుతో రెండు పుస్తకాలు ఉన్నాయి పురాతన నిర్మిన దూత పుస్తకం పాత నిబంధనలో రెండు పుస్తకాలు ఒకటి రూత్ ఒకటి రూత్ గ్రంథం ఉద్యో ఎస్తేర్ రెండోది ఎస్తేరు గ్రంథం ఎస్తేరు పుస్తకరే ఈశ్వర బోలి కొట్టే పదనై ఎస్తేరు అన్న గ్రంథములో దేవుడు అన్న ఒక పేరు లేదు కిందు కానీ ఈశ్వరంగర హాతో వచ్చి చెట్టి లేకి పడిన చెయ్య ఆ గ్రంథములో ఉంది హలో వింటున్నారా ఈ ఎస్తేరు పుస్తకరే ఎస్తేరు అన్న గ్రంథములో ఈశ్వరంగర హాతో దేకి పారంది దేవుని యొక్క చెయ్యని చూడగలుగు ఈ రాత్రి అలాగైతే ఈ రాత్రి రాత్రి వేళ विश्वास అమలో నుంచి దేవుడు తప్పిస్తాడు హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ కైపరి వన్న రాత్రి రాత్రి వేళ ప్రైజ్ లార్డ్ చెప్పుకొలుతావా అప్పుడు మనం గ్ర జీవనరే నీ జీవితములో ఓ సమస్యలేవి ఎలాంటి సమస్య అయినా విశ్వాసరేదమే ఉద్ధార పైవు విశ్వాసములో నీవు గాని ఉంటే ఓ ఉద్ధార పైవు దేవుడు నిన్ను తప్పిస్తాడు రాత్రి అలాగైతే రాత్రి ఈశ్వరుని ఇక్కడ ప్రార్థన కొరు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ప్రభు మా ఉద్ధార పైవరు దేవా నిన్ను తప్పించబడాలి విభిన్న సమస్యల మొద ఉద్ధార పైవరు అనేక సమస్యల నుంచి నిన్ను తప్పించబడాలి హలో హల్లెలూయా రాజా దేవా ప్రముగ్రహాస్తని సమర్పణ కొరియమే ప్రార్థన కొరువ దేవుని చేతులు అప్పగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి ప్రభుకు కోవుంది ఈ రాత్రి వెళ్ళ దేవుని చెప్తాం ఎబ్రీ పత్రి గారి ఎబ్రీ పత్రికలో పౌలు గారు ఏమిది కోవుచుంది పౌలు ఎలా చెప్తున్నది ఎబ్రీ మండల విశ్వాసి వారికి ఏమిది కోవుచుంది ఎబ్రీ సంఘ విడలతో చెప్తున్నది ఓ విశ్వాస ద్వారా ఖడ్గరు సమరే విశ్వాసం ద్వారా ఖడ్గము ద్వారా తప్పించబడిరి కల్లి రాత్రి ముకోయిలే నిన్న రాత్రి నేను చెప్పాను విశ్వాసం ద్వారా విశ్వాసము ద్వారా సింహకార మూహ బంద్ కొలే సింహపు నోరులను మూసిరి విశ్వాసతిల బంద్ అయి జీవ విశ్వాసం ఉంటే అన్ని మూస్తాయి విశ్వాసతిలే అప్రమారే ఉతారపైవు విశ్వాసం ఉంటే నీవు తప్పించబడతావు ఆకి బంద్ కొరువన కళ్ళు మూసుకుందామా ప్రార్థన కొరువా ప్రార్థన చేద్దామా శక్తి బంద్ కొరు అందరం కళ్ళు మూసుకుందాం ఈశ్వరుని ఇక్కడ ప్రార్థన కొరు దేవుని యొక్క సన్నిధి సమర్పించుకుందాం అందరం ప్రార్థన కొరువాడు రెడీ అయ్యి అందరం ప్రార్థన చేయటకు సిద్ధంగా ఉన్నారు ఈశ్వరుకు ప్రభు మన విశ్వాసటికి బోడ దేవు దేవునికి చెప్పండి దేవా నా విశ్వాసాన్ని పెంచండి ప్రేరిత మరి ఆశకి ఈశ్వరుకి ఏమిది కోతులే అపోస్తలు వచ్చి ఇలా చెప్పారు ఓ లూకాసు సువార్త 17 అధ్యాయం 5వ పదం లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం ప్రభు అమర విశ్వాసం బోడేదు దేవా మా విశ్వాసాన్ని పెంచండి అయ్యా అదే అవరే
సుందర వాక్య అమ్మమానకపై దైత్య వేళకి ధన్యవాదం వాక్యం సుందర సమస్త భాయి మణి మార్గ తుమ్మే ఆశీర్వాద కరు శ్యామాన గారి విశ్వాస ఆజి రాత్రి బోడై దేవు ప్రభు విశ్వాస ద్వారా కాటుకొని శ్యామాన ఉద్ధార పాయమని వచ్చి విభిన్న భాయి భౌణి మాన విభిన్న ప్రకార సమస్య మధ్య రావచ్చు జీసుంద నావరే సమస్య ఏమని ఉద్ధార పావ ఏసు నామములు ఇప్పుడు విడుదల కలిగిన కాక ఏసు నామములు ఇప్పుడు ఏ విడుదల కలిగిన కాక విశ్వాసములు ఖడ్గము నుండి తప్పిపోయిన కాక దేవుడు అద్భుత కార్యం చేయండి ఏ ప్రభు తన సమస్త కుటుంబమే ఉద్ధార కరు సమస్త కుటుంబమే సాధ్య కరు ప్రార్థన సుంచు దేవా ఉత్తర దేవుడు నా జీసు నామర్ మాదు చూపిదా ఆమేన్.